బద్వేలు మున్సిపాలిటీలో గత నెల రోజుల నుంచి తీవ్ర త్రాగునీటి ఎద్దడి నెలకొందని, పట్టణ ప్రజలకు 10 రోజులకు ఒకసారి నీరు అందిస్తే వారి జీవనం ఎలా సాగుతుంది అంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి, టీడీపీ నాయకులు రాగిమాను ప్రతాప్ కుమార్, మిత్తికాయల రమణలతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురించి పత్రం అందించారు. మున్సిపాలిటీలో త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర సమస్యలతో పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారని, అయినా ఏ ఒక్కరూ ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇక్కడ ఉన్న పాలకవర్గం మా ప్రభుత్వం మారిపోయింది, మాకెందుకు అన్న ధోరణిలో వ్యవహరించడం మరీ దారుణమన్నారు. బ్రహ్మం సాగర్లో అధిక పవర్ వల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రితేష్ కుమార్ రెడ్డి, విజయమ్మల సహకారంతో మరలా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల కోసం 130 కోట్ల నిధులు మంజూరైతే వారికి నచ్చిన చోట్ల రోడ్లు నిర్మించుకున్నారని, అలాగే 13 ప్యాకేజీలు మంజూరు అయితే 12 ప్యాకేజీలు చేయించి అవి కూడా కొన్ని చోట్ల 30%, మరికొన్ని చోట్ల 40% మాత్రమే పనులు చేయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న ఏ సమస్యలపైనా పోరాటం చేసేందుకు టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బద్దేలు మున్సిపాలిటీ సమస్యల గురించి బద్దేలు మున్సిపల్ కమిషనర్ని సంప్రదించడం జరిగింది. బద్దేలు మున్సిపాలిటీలో ఒక 10 రోజులు నెల నుంచి బద్దేలు ప్రజలకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నింది. రోజు 7 రోజులకు 8 రోజులకు 9 రోజులు గడక నీళ్ళు వచ్చే సమస్య అయింది. బ్రహ్మసాగర్ దగ్గర పవర్ కట్ అయ్యి ట్రాన్స్ఫారం కాలిపోయింది. ఆ ట్రాన్స్ఫారం మన రితీష్ రెడ్డి అన్న, విజయమ్మ గారు, ఎస్సీ గారితో మాట్లాడి దాన్ని తయారు చేయించి 120 చేసి 100 ట్రాన్స్ఫారం అక్కడ పెట్టిండు. మరి ఇప్పుడే మన కమిషనర్ గారితో కలిసినాము. మరి కమిషనర్ గారు ఈ రోడ్ నుంచి డైలీ 2 రోజులకోసారి వాటర్ సమస్య తీరుతుంది అని, అంటే బ్రహ్మసాగర్లో కనుక నీరు డౌన్ అయిపోయింది కాబట్టి కొంత కష్టంగా ఉంది. కరెంట్ సమస్య అనేది మన రితీష్ రెడ్డి విజయమ్మ గారు చెప్పి దాన్ని రిపేర్ చేయించింది కాబట్టి ఆ సమస్య తీరిపోయింది. మరి ఇక్కడ ఉండే పాలకవర్గం మరి ఏం చేస్తానో, మరి నిద్రపోతానో, మరి ఏం చేస్తాను అర్థం కావడం లేదు. మరి 8 రోజులకు 9 రోజులకు నీళ్ళు వస్తామంటే ప్రజలు ఏ రకంగా ఈ వేసవి కాలంలో ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్ట ఉందని కానీ ఏ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడిన పాపాన లేదు. మా గవర్నమెంట్ అయిపోయింది, మాకు సమస్య లేదు, మాకు బాధ్యత లేనే అనే రకంగానే ఉండరు కానీ బాధ్యత తీసుకుందామని కానీ లేరు ఇక్కడ ఉండే పాలకవర్గం. మరి రితీష్ రెడ్డి అన్న 1 రోజులోనే 24 గంటల్లోనే ట్రాన్స్ఫారం అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు 20 రోజుల్లో గడక బద్దేలు మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఏదున్నా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎదుర్కొని సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నీటి సమస్యతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లు గడక 130 కోట్లు వచ్చిన గ్రాంట్లలో 1 సీసీ రోడ్లు వాళ్ళకు అవసరం ఉండే కాడ, స్థలాలకు రేట్లు వచ్చే కాడ వేసుకునే తప్ప ప్రజలకు అవసరం ఉండే కాడ చేయలేదు. అయినా ఈ 13 ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలు 50% 40% వర్కులు పూర్తయినాయి. ఇంకా 50% పూర్తి కావాల్సింది ఉంది. వాటి మీద గడక రితీష్ రెడ్డి 2-3 రోజుల్లో రివ్యూ చేసి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి వాటి మీద ఫస్ట్ ఫ్రీ ప్లాన్గా ముందుకు సాగేదానికి గడక ముందుకు పోతామని కోరుకుంటున్నాం.